హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను మెంతాకు పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఒకసారి పచ్చడి ట్రై చేయండి, ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట మెంతాకు తీసుకున్నానండి. ఈ ఆకు అంతటినీ కాడలు లేకుండా ఇక్కడ చూపించే విధంగా ఆకు మాత్రమే కోసుకోవాలి. ఆకు కోసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావాల్సినవి 5 ఎండుమిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు, 7 మిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు కలిపి వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మీకు అలా వద్దు అనుకుంటే ఏదో ఒక రకమే వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. మీడియం సైజు 3 టమాటాలు తీసుకుని ముక్కలు కోసం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలకి గాట్లు పెట్టుకుని వేసుకోవాలండి, లేకపోతే వేపినప్పుడు పేలతాయి. 7 మిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగేలాగా చిన్న మంట మీద కలుపుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూపించినాను చూడండి, పచ్చిమిరపకాయలు అన్నీ వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కమ్మదనం కోసం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని నువ్వులు కూడా కొద్దిగా వేపుకోవాలి. నువ్వులు ఎక్కువ టైం పట్టదండి, కొద్దిగా వేగితే సరిపోద్ది. ఇలా నువ్వులు వేగిన తర్వాత ఈ మెంతాకు మొత్తాన్ని వేసుకుని వేపుకోవాలి. మెంతాకులోంచి వచ్చిన నీళ్ళన్నీ ఎగిరి ఆకంతా బాగా వేగాలండి. చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఎక్కడా పచ్చి లేకుండా మెంతికూర బాగా వేగితే పచ్చడి బాగుంటుందండి, లేదంటే చేదొస్తుంది. ఇక్కడ ఆకు వేగిన తర్వాత చూపించినాను చూడండి, ఇలా వేగిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేయాలి. అలా వచ్చేంత వరకు చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ నూనె వేసుకుని టమాటా ముక్కలు చింతపండు వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. టమాటా అంతా మెత్తగా మగ్గిందండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని దీన్ని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేపుకున్న మెంతాకు మొత్తాన్ని వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ పావు కళ్ళు ఉప్పు వేసుకున్నాను, మీరు తినే విధానాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా పసుపు 2 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మగ్గించుకున్న టమాటా గుజ్జు అంతా వేసుకోవాలి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినాను చూడండి, ఈ విధంగా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా పలసించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నీళ్ళేమీ అవసరం లేదండి, టమాటా గుజ్జుతోటే మెత్తగా నలిగిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 6 ఎల్లుల్లిపాయ రేకల్ని చెదగొట్టుకుని వేసుకుని 1 ఎండుమిరపకాయని ముక్కలు చేసుకుని వేసుకుని వేపుకోవాలి. పోపులన్నీ ఇలా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కరివేపాకును కూడా వేగనివ్వాలి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ పోపు అంతటిని పచ్చళ్ళలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు మనకు మెంతాకు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.